జై జై సద్గురు బొంబం బాబా నమో నమ రాయదుర్గం బొంబం స్వాములవారి జీవిత చరిత్ర ఆ మహాత్ముల ఆజ్ఞకు సమ్మతించి అదే దినం రాత్రి పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరం ఒక శుక్రవారం హనుమంతప్ప గారి భవనమునంది అన్న సంతర్పణలో గావించి సాయంకాలము స్వాముల వారిని పుష్పమాలలతో అలంకరించి మంగళ వైద్యములతో తమ ఇంటికి చేర్చిరి శిష్య భక్తాదులకు ఎల్లరకు స్వాములవారు పుష్ప ప్రసాదములు ఇచ్చి ఆశీర్వదించి పంపిది అటు పిమ్మట మిత భోజనము భుజించచ్చు మహాత్ముల సేవా తత్పరీ కాలం గడుపుతుండరి అదే సమయమున షేక్ అబ్దుల్ స్వాముల వారి కుటుంబమునందు సోదరుల మధ్య ఆస్తి తగాదాలు ప్రారంభమయ్యను కుటుంబ సలహాములకు విసగి నిరాసక్తులై స్వాముల వారు ఆస్తినంతయు తన సహోదరులకి త్యాగము చేసి కట్టుబట్టాలతో రాయదుర్గమునకు వచ్చి చేరిదిరి రాయదుర్గమునందు ఒక గృహమును ఏర్పాటు చేసుకొని శిష్య భక్తాదులతో ప్రతి సంవత్సరము చెప్పగిరి దర్శించి తమ గురుదేవుల ఉరుస మహోత్సవము తిలగించి వారి కృపకు పాత్రలై కాలము గడుపుచుండిరి తమ గురుదేవుల పూజ భజనలు కాలము గడుపుతూ తన ఉత్తరాధికారిని నిర్ణయించి సంకల్పించిరి శ్రీ స్వాముల వారి సంకల్పము తెలుసుకున్న శిష్యులలో కొందరు పీఠాధిపత్యము తమకే లభించునని ఎవరికి వారు ఆశలు పెంచుకొని ఊరిలో ఉంచుండ్రిరి వారి మనోగతములను గ్రహించిన శ్రీ స్వాముల వారు వారితో నయనలార పీఠాధికారము దైవాలను నిర్ణయించే వారికి లభించను ఆ దైవవాణి కొరకు నేను ఎదురు చూస్తున్నాను అని తెలిపి సమాధానపరిచరి జై జై సద్గురు బంబం బాబా నమో నమ